ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోవాలని అనుకుంటున్నాయి అన్ని పార్టీలు ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీలు మారినా కొత్త పార్టీల్లో కండువా కప్పుకున్నా సీటు వస్తుందో లేదో అనే భయం వెన్నాడుతూనే ఉంది అయితే ఇక అధికార పార్టీ అయితే సీటు కన్ఫర్మ్ ఎవరికి చేస్తుందో తెలియదు డాష్ బోర్డ్ రాజకీయం స్విస్ బ్యాంక్ పాస్వర్డ్ అంత సీక్రెట్ గా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే చివరకు ఎవరి చేతికి బీఫాం వస్తుందో తెలియదు అందుకే ఆశావాదులు అందరూ కర్ణాటకకు లోటస్ పాండ్కు క్యూ కడుతున్నారు పార్టీ అధినేతల మెప్పు కోసం పరితపిస్తున్నారు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట అనాలసిస్లు సర్వే ఫలితాలు వారి స్తోమత మాత్రమే ఎన్నికల్లో సీటు రావడంలో కీలక భూమిక పోషిస్తాయి అంటారు రాజకీయ మేధావులు తాజాగా విజయవాడలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ సీటు కోసమే కేసినేని నాని తన దేశీయ బస్సుల వ్యాపారానికి స్వస్తి పలికారని నేతలు నాయకులు ఆయనకు ఓటు వేసిన ఓటర్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ విజయవాడ సీటు కోసం టీడీపీలో చాలా కసరత్తు జరుగుతోంది ఎంపీ నాని పరోక్షంగా ప్రత్యక్షంగా అధినేతపై అసహనం చూపటం చంద్రబాబుకు కాస్త కేసినేని నానిపై మండిపాటు కలిగించింది అయితే విజయవాడ సీటుని నానికి కాకుండా వేరే వారికి ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తున్నారు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఇక ఆ సీటు కోసం నందమూరి ఆడపడుచు పురంధరేశ్వరి టీడీపీలోకి వస్తే ఇవ్వడానికి సిద్ధం అనేది మరో వాదన లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమలంలో జతకట్టినా అక్కడ టీడీపీ పోటీ చేయకుండా బీజేపీ తరఫున ఆమెకు సీటు ఇస్తారనే ప్రచారం ఎప్పటినుంచో టీడీపీలో వినబడుతోంది లేకపోతే రాజ్యసభ నుంచి నేరుగా హరికృష్ణకు అవకాశం ఇచ్చి ఈసారి లోక్సభకు పంపించాలి అనే ఆలోచనలో ఉన్నారు సైకిల్ అధినేత అయితే టీడీపీలో ఈ చాటంత క్యూకి తోడు దేవినేని ఫ్యామిలీకి కూడా సీటు ఇవ్వవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి తాజాగా లగడపాటి సీఎం చంద్రబాబుతో చర్చలు జరపడం అమరావతి రాజకీయాల్లో మరింత హీట్ పుట్టించింది సర్వే ఫలితమా లోటస్ పాండ్ మహిమ తెలియదు గానీ లగడపాటి టీడీపీలో చేరతారని సోషల్ మీడియా కోడై కూస్తోంది ఇక తాజాగా పీవీపీ రెండు వేల పద్నాలుగులో ఎంపీ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేశారని పలు వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా టీడీపీలో ఈ సీటు కోసం క్యూ పెరగడంతో వైసీపీలోకి పీవీపీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి జనసేన కూడా టీడీపీకి వత్తాసు కాబట్టి పీవీపీ జనసేనకు సపోర్ట్ చేసినా అక్కడ ఓట్లు చీలతాయని భావిస్తున్నారట అందుకే జగన్ పార్టీ అయితే ప్రతిపక్ష హోదా నుంచి అధికార పక్షంలోకి వెళ్లవచ్చనే ఆలోచనలో ఉన్నారట మరి సినీ వ్యక్తులు అంత తొందరగా బయటపడరు సమయం చూసుకుని ఫ్యాన్ ఎంతకు పీవీపీ వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి